నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం పూడూరు గ్రామంలో దారుణం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి రాజశేఖర్ గౌడ్ అనే యువకుణ్ణి గుర్తు తెలియని వ్యక్తులు బండరాయితో కొట్టి అనంతరం బైక్లోని పెట్రోల్ తీసి నిప్పంటించి చంపినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. పూడూరు గ్రామంలోని బీరప్పగుడి పరిసరాల్లో సంఘటన జరిగింది. ఈరోజు మధ్యాహ్నం సమయంలో మృతుడి బంధువులు మృతదేహంతో పాటు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని, హత్య చేసిన వాళ్లని వెంటనే పట్టుకొని వాళ్లను కఠినంగా శిక్షించాలని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. దానికి థర్డ్ డిగ్రీ మాత్రం కావాలి సార్. బరాబర్ అయితేనే మాకు మాట ఇవ్వలేదు అండి. మాట్లాడాలంటే సపరేట్ మాట్లాడలేరు. ఎనకనే నా ఇల్లు గానే గుడి గానే సోఫాతులు అని పోయి అడగూసింది. ఉమ్మలో తెలియదు నాకు, నేను ఉమ్మలని చూడలే. కానీ ఎప్పుడు అన్న ఉంటాడు, ప్రతి మనిషి వచ్చి అన్న కూర్చుంటారు. ఫోన్ చేస్తే కొద్ది ఆగమన్నీ ఫ్రెండ్స్ ఉన్నారు అత్త అన్నారు. ఫోన్ కట్ చేసుకున్నా ఇక నేను ఫోన్ చేయలే. మళ్ళీసారి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చి ఫోన్ల పైసలు రాత్రి ఒకటి తెల్లారినాక ఫోన్ పైసలు వేనే నా కొడుకు లేడు ఇంట్లో. మరి ఏంది అని గుడి మరి గురువకే పొద్దు లొల్లి నచ్చింది, ముచ్చట్టి నచ్చింది అని పోయినా. వేటలకు దేవుడా, నా కొడుకును కాల్చి పండ పెట్టి నోట్ల మట్టి పోసిర్రు దేవుడా, తలకాయ వల కొట్టిర్రు దేవుడా, బండిని వల కొట్టిర్రు దేవుడా. బండి కూడా చప్పుడు చేసింది, నాకు నచ్చింది చెవులకు. ఎప్పుడు తలకాయ మీదకి వెళ్ళి పెట్టిర్రు, బండి పడ్డదా ఆడబడ్డాడు దేవుడా. నాకు అనుసోపతి కల్లా విన్న అనుమానం ఉంది, అనుసోపతి కల్లా విన్న అనుమానం ఉంది. అనుసేతలో డబ్బులు ఉన్నాయి, ఆడు ఇల్లు కట్టుకుంటుండు. మొత్తం మంది నాకు పేర్లు నాకు తెలియదు కానీ ఉన్నారు, సోపతి గళ్ళు ఉన్నారు, పట్టాత మంది ఉన్నారు. సోపతి గళ్ళ కోసం పానం ఇచ్చు, పానం ఇచ్చిండు, అందరు మంచోళ్ళారా నమ్మిండు. ఒవ్వలను కూడా చెడ్డోళ్ళని చెప్పలే నాకు. నేను కూడా పోనీ సోపతి గళ్ళను అనుకున్నా, కానీ ఇలా నా కొడుకు పానం తీస్తారని నేను అనుకోలే. కళ్ళలో కూడా అనుకోలే, నేను అనుకోలేదు. ఇంకిద్దరు కొడుకులు ఈ కొడుకులను కూడా చంపుతారు కావచ్చు. నాకు పాట భయం అల్లం దొరకబట్టాలి. తెలంగాణ రాష్ట్రంలో మట్టి పోసి నోట్ల మట్టి పోసి కొట్టేంత సినిమా ఎక్కడ జరగలేదు వరకు. మీరు దానికి తెలవాల్సింది ఏంటంటే
ఇది ఒకటి ఏంటంటే నోట్ల మట్టి పోసి కొట్టడం అంటే ప్లాన్ పోతే బాస్ తయారు చేశారు. బైఠాయించి 10 గంటల వరకు మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ చెప్తా ఉన్నారు. ఆయన మాట ఇచ్చినట్లయితే ఇప్పుడు మేము ధర్నా విరమించుకున్నాం. 10 గంటల వరకు చెప్పకపోతే మళ్ళీ ధర్నా చేస్తాం. మాకు ఎట్టి పరిస్థితుల్లో మాకు న్యాయం కావాలి. ఓన్లీ మాకు వాళ్ళు ఎవరో తెలియాలి అంతే. మేము వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకునేది ఇప్పటికైనా వాళ్ళు దొరికినా కూడా దొరకలేదని చెప్తున్నారు. ఒకరు దొరికిర్రు అయినా కూడా ఒకరి పేరు కూడా చెప్పట్లేదు. ఎవరు దొరికిరు సార్, దొరికిరు అంటే కూడా ఎవరు దొరకలేదు. మీరు ఒక 100 మందిని కాలుష్యం చేసినాం, 100 మందిని ఎవరిని చెప్పాలి అని అంటున్నారు. మేము ఒక ఆరుగురు చెప్తే ఆరుగురు కూడా ఈయన ఉన్నారా లేరా అని కూడా క్లారిటీ, మరి ఎటువంటి చిన్న క్లూ కూడా మాకు చెప్పట్లేదు. కనీసరికి సీసీ కెమెరా సార్ చూడండి సార్ అంటే కూడా సీసీ కెమెరాలు ఎక్కడున్నాయి అంటున్నారు. ఇంత పెద్ద మేజర్ ఊళ్ళో ఒక సీసీ కెమెరా కూడా లేకుండా అయిపోయింది సార్. ఎక్కడ చూడాలి కదా ఇప్పుడు మేము సామాన్య ప్రజలు చెప్పట్లేదు. నైట్ నుండి ఇప్పటి వరకు బ్రాంచ్ ఫోన్ చేస్తే కూడా కనీసం ఏ ఏటీఎం లో తీసి అనేది కూడా ఇప్పటి వరకు సార్ నైట్ 10:30 కాల్ చేశారు పిలిచారట. నైట్ 10:30 కాల్ చేసి పడుకున్నాడు పిలిచారట. మరి ఎవరు ఆ పిలిచిన వాళ్ళ పర్సన్ ఎవరా కూడా డాటా ఎంతసేపు సార్ తీయడానికి? నైట్ చనిపోతే ఈ టైం వరకు కూడా అది ఎవరు ఫోన్ చేసింది? ఎవరు ఫోన్ చేసిందని వాళ్ళ ఒక పర్సన్ చేసినా కూడా మొత్తం తెలిసిపోతుంది కదా. అటువంటి ఆకులు కూడా మనకు చెప్పలేకపోతుంది. అది ఎవరు ఫోన్ చేసారు నైట్ అని కూడా అది కూడా చెప్పలేదు. మీడియా ద్వారా కోరుకునేది ఒక్కటే న్యాయం జరగాలి. మరి ఎందుకంత కిరాతకంగా చంపాల్సిన అవసరం ఏముంది? ఆయనకి ఎంత అంత జన్మజన్మల పగ ఏముంది? ఆయనకి ఎందుకు అంత పగ ఏం జరిగింది? చెప్పండి.